చూస్తే నాషన్ అనేది కూడా తాజాగా పరిస్థితి మొత్తం కూడా తారుమారు అవుతున్న పరిస్థితి మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది సో నూట అరవై స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి సో మూడు వందల ముప్పై రెండు నూట అరవంటే చాలా డబుల్ డిజిట్ సో డబుల్ డబుల్ ఇండియా కూటమికి డబుల్ గా చేరిపోయింది బీజేపీ సో మూడు వందల ముప్పై రెండు బీజేపీ కి సంబంధించిన కూటమి సో ఇక ఇండియా కూటమి నూట అరవై రెండు స్థానాల్లో మాత్రమే ఆధికత కనబరుస్తోంది ఇక కడప నుంచి అవినాష్ రెడ్డి తన ఆరోక్యతను కనబరుస్తున్నారు కడపల అవినాష్ రెడ్డి ఆరికేలో ఉన్నారు కమలాపురంలో అభ్యర్థి బత్తుల ఆ కూడా ఆరికేత కనబరుస్తున్నారు నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా వెనుకబడిపోయారు రోజా వెనుకబడిపోయింది నగరి నుంచి ఇక మచిలీపట్నం నుంచి టీడీపీ అభ్యర్థి ఆరోక్యంలో కనబరుస్తున్నారు సో పిఠాపురంలో కూడా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ తన ఆరోక్యతను కనబరుస్తున్నారు సో చాలా వేగంగా ట్రెండ్స్ మారుతున్నాయి బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యతను కనబరుస్తున్నారు రెండు వేల మూడు వందల ఓట్లతోని బొబ్బుల్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు సో పోస్టల్ బ్యాలెట్లో కొంత టీడీపీకి పాజిటివ్ కనిపించింది టీడీపీ కూటమికి పోస్టల్ బ్యాలెట్లో కూడా చాలా మంది టీడీపీ కూటమి వైపే నిలబడ్డారు ఇక వైసీపీ పోస్టల్ బ్యాలెట్లో వెనకబడిపోయింది ఇప్పటి ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే కనుక మరోసారి అసెంబ్లీ సెగ్మెంట్స్ వైజ్గా వైసీపీ మూడు స్థానాలు లీడింగ్లో ఉంది టీడీపీ పన్నెండు స్థానాల లీడింగ్లో ఉంది ఇక బీజేపీ ఖాతా తెరవలేదు జనసేన కేవలం ఒక స్థానంలో అది కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో లీడింగ్ కొనసాగిస్తున్నాడు ఇక ఏపీ లోక్సభ విషయానికి వస్తే ఒక స్థానంలో వైసీపీ నాలుగు స్థానాల్లో టీడీపీ మూడు రెండు స్థానాల్లో బీజేపీ ఇంకా జనసేన పార్టీ ఖాతా తెరవలేదు ఇక్కడ లీడింగ్ సంబంధించి ఇంకా తెలంగాణకు సంబంధించి లోక్సభ సెగ్మెంట్స్ మీద చూస్తే కనుక గా తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి లోక్సభ సెగ్మెంట్స్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు వివరించబడ్డాయి దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఐదు లీడింగ్ లో ఉంది బీజేపీ నాలుగు లీడింగ్ లో ఉంది చాలా చాలా చిన్న మార్జిన్ మాత్రమే కనబడుతోంది లీడింగ్ లో కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవలేదు ఇంకా ఎంఐఎం సంబంధించి కూడా ఇంకా ఫలితం వెల్లడి కాలేదు చాలా వేగంగా మారుతున్నాయి రిజల్ట్స్ అన్ని కూడా ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి కొంత పడిపోయిన పరిస్థితి కనబడుతోంది రెండు వందల ఎనభై స్థానాల్లో మాత్రమే ప్రజెంట్ ఎన్డీఏ కూటమి తన ఆరిక్యం కనబరుస్తోంది రెండు వందల ఎనభై ఎన్డీఏ నూట డెబ్బై ఐదు ఇండియా కూటమి ఎస్ ఇండియా కూటమి కొంత పుంజుకుంది ఇప్పుడు ఇండియా కూటమికి నూట అరవై రెండు నుంచి నూట డెబ్బై ఐదు చేరుకున్నాయి ఇక బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి కొంత పడిపోయింది సుమారుగా రెండు వందల ఎనభై స్థానంలోనే తమ ఆరిక్యత కనబరుస్తోంది ఓవరాల్ ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలకు కాను నాలుగు వందల అరవై ఆరు నియోజకవర్గాలకు సంబంధించి రిజల్ట్స్ మొదటి ఫలితం వెల్లడించబడింది దీంట్లో క్లియర్గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తన ఆరిక్యత కనబరుస్తోంది ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇండియా కూటమి ఇతరులకు సంబంధించి కూడా పదకొండు స్థానాల్లో వాళ్ళు ఆరిక్యం కనబరుస్తున్నారు తెలంగాణలోనే కొంత డిఫరెంట్ సిచ్యువేషన్ తెలంగాణలో రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం ఆ పాయింట్ నైన్ టీవీ స్క్రీన్ పైన ఐదు స్థానంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానంలో బీజేపీ ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఖాతా కూడా తెరవలేదు ఇంకా ఎంఐఎం సంబంధించి ఇంకా విడుదల కావాల్సిన అవసరం అయితే ఉంది సో కొంత ఉత్కంఠభరతమైనటువంటి రిజల్ట్స్ అని చెప్పాలి సో చాలా వరకు వేగంగా ఈ సిచ్యువేషన్ తారుమారవుతున్న పరిస్థితి కనబడుతోంది సో ఎందుకంటే తెలంగాణలో కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి కొంత బీజేపీకి పాజిటివ్గా కొన్ని పవనాలు బీచ్ అని చెప్పాలి అది బలమైన అభ్యర్థులు ఇక్కడ తోడవడం కావచ్చు దీనికి తోడు మోడీ మోడీకి సంబంధించి కొంత మానియా ఇక్కడ కంటిన్యూ అవ్వడం కావచ్చు అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఓటవి పాలవడం కావచ్చు దీనికి తోడు ఏదైతే చాలా కీలక అంశంగా అసెంబ్లీ ఎన్నికల్లో మారిందో కవిత అరెస్ట్ సంబంధించిన అంశం ఏకంగా బీజేపీ అరెస్ట్ చేయడం కావచ్చు అని కూడా కొంత వేగంగానే సిచ్యువేషన్ మారిన పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే బీజేపీకి ఇక్కడ కొంత పాజిటివ్ వైబ్స్ అయితే కనబడుతున్నాయి సో తాజా ఆ ఫలితాలు మనం చూస్తా ఉన్నాం పాయింట్ బ్లాక్ టీవీ స్క్రీన్ పైన ఆ తెలంగాణకు సంబంధించి అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి చూస్తే కనుక ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు స్థానంలో బీజేపీ లీడ్ లో ఉన్నాయి ఇక ఏపీకి సంబంధించిన ఫలితాల్లో టీడీపీ పద్నాలుగు స్థానాల్లో లీడ్లో ఉంది వైసీపీ కేవలం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం లీడ్లో ఉంది జనసేనలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ చాలా అత్యధికమైనటువంటి మెజారిటీతోని తన లీడ్ కొనసాగిస్తున్నాడు చాలా డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పి చెప్పాలి ఇక లోక్సభ విషయానికి వస్తే కనుక ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి ఏడు స్థానాల్లో కొంత ఫలితం అయితే వెల్లడించబడింది దీంట్లో సుమారుగా నాలుగు స్థానాల్లో ఐదు స్థానాల్లో టీడీపీ కూటమి రెండు స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానంలో వైసీపీ ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది సో ఎనిమిది స్థానాలకు సంబంధించి వైసీపీ ఒకటి లోక్సభకు సంబంధించి ఇక టీడీపీ ఐదు స్థానాల్లో జనసేన ఇంకా ఖాతా తెరవలేదు బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది సో అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ టీడీపీ సుమారుగా డబుల్ డిజిట్ దాటేసింది టీడీపీ పద్నాలుగు స్థానాల నుంచి పదిహేను స్థానంలో కడుగుపెట్టింది టీడీపీ కుటుంబీ పదిహేను స్థానంలో తన ఆరిక్యన కనబరుస్తోంది వైసీపీ మూడు స్థానంలో ఆరిక్యన కన కనబరుస్తోంది ఇక జనసేన రెండు స్థానాల్లో ఆరిక్యన కనబరుస్తోంది బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు బీజేపీ ఇప్పటివరకు మొదటి రౌండ్లో కొంత ఆరక్యన కనబరిచినప్పటికీ కొంత ఫలితాలు ట్రెండ్స్ మారుతున్న కొద్దీ అంతా కూడా మారుతున్న పరిస్థితి సో జనసేన రెండు టిడిపి పదిహేను వైసీపీ కేవలం మూడు అంటే మూడు అంటే జనసేన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే రెండు స్థానాల ఆరిక్య కనబరుస్తోంది వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల పోటీ చేస్తే కేవలం మూడు స్థానాల్లో మాత్రమే తన ఆరిక్యర కనబరు